దళిత సర్పంచ్ అని అధికారులు తమని చిన్న చూపు చూస్తున్నారని దొడ్డి బెళగల్ సర్పంచ్ మాల పద్మమ్మ భర్తరాము ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం దొడ్డి బెళగల్ గ్రామానికి ఎన్ఆర్జీఎస్ నిధుల కింద సీసీ రోడ్లు మంజూరు కావడం జరిగింది. అధికార పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సర్పంచ్ కు కనీస సమాచారం ఇవ్వకుండా సీసీ రోడ్లు వేయడానికి పూనుకున్నారు. దీంతో తమకు తెలియకుండా ఎలా సీసీ రోడ్లకు పర్మిషన్ ఇస్తారని అధికారులను సర్పంచ్ మాల పద్మమ్మ నిలదీశారు. మీకు ఇంకా చెక్ పవర్ రాలేదు, మీకు చెక్ పవర్ వచ్చిన తర్వాతే మీకు సమాచారం ఇస్తాము, అప్పటి వరకు మా ఇష్టం అంటూ మమ్మల్ని ప్రభుత్వ అధికారులతోనూ పోలీస్ అధికారులతోనూ బెదిరింపులకు పాల్పడుతున్నారని సర్పంచ్ మాల పద్మమ్మ భర్త రాము ఆవేదన వ్యక్తం చేశారు. దొడ్డి బెళకల్ గ్రామంలో 500 పైచిలకు ఓట్ల మెజారిటీతో తమని సర్పంచ్ గా గెలిపించారని, వారికి సేవ చేసుకునే అవకాశం మాకు ఇవ్వకుండా వేరే వారికి ఎలా ఇస్తారని అధికారులను నిలదీశారు. దళితులు సర్పంచ్లు కాకూడదా, మేము పనులు చేయకూడదా చెప్పండి, ఇక ఎందుకు ఈ సర్పంచ్ పదవి అంటూ మీడియాతో దళిత సర్పంచ్ మాల పద్మమ్మ భర్త రాము ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ నందు ఒక దళిత సర్పంచ్ అయినందుకు అధికారులు అయితేనేమి, గ్రామంలో పెద్దలు అయితేనేమి, అపోజిషన్ పార్టీ అయితేనేమి మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. అసలు మాకు తెలియకోకుండా గ్రామంలోనే పనులు చేస్తున్నారు. మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకున్నట్లు, ఒక మీకు చెక్ పవర్ వచ్చలేదు, అసలు మీరు గెలిచలేరు అన్నట్లు అధికారులు కూడా ఈరోజు స్వస్తి పలుకుతున్నారు. దీనికి స్టేషన్ కూడా వెళ్ళికేసి అక్కడ కూడా స్టేషన్లో కూడా మాట్లాడగా, స్టేషన్లో కూడా మీకు ఎలాంటి పవర్స్ రాలేదు, ఇంకా మీరు పవర్స్ వచ్చే వరకు మీరు ఏ పని చేయకూడదు అన్నట్లు స్టేషన్లో కూడా మాట్లాడినారు. ఎస్ఎస్ఆర్ కూడా మాకు ఇదే మాట చెప్పినారు, మీకు పవర్స్ లేరు, అది పాత 2020 సంవత్సరాల పనులు అవి, ఇప్పుడు మీకు చేసేదానికి లేదు అనికేసి ఎస్ఎస్ఆర్ కూడా మాకు చెప్పడం జరిగింది. డిబెల్గల్ గ్రామ పంచాయతీలో ఎన్ఆర్ఏ జిఎస్సీ కింద వర్క్ జరుగుతుంది. ఇటు సర్పంచ్ గారు నేనే చేస్తానంటున్నాడు. యాక్చువల్గా వచ్చేసి ఎన్ఆర్ఏ జిఎస్సీ కింద స్పెషల్ ఆఫీసర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ వాళ్ళే చేయాలి కాబట్టి మేమే చేస్తామని వాళ్ళకి తెలియజేయడమైనది.